బాదం ఒక చిన్న కప్తో ఒక హాఫ్ కప్తో జీడిపప్పు ఒక పావు కప్పు పిస్తా పప్పు అండి. ఇవి ఇట్లా రెడీగా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ముందు బాదం పప్పును ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే. ఇవి ఒక్క నిమిషం ఫ్రై అయ్యాక ఒకే ఒక్క నిమిషం ఈ జీడిపప్పు పిస్తా పప్పు కూడా వేసేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రై అయ్యే పని లేదండి. ఫ్రై అయిపోయినాయండి ఇవి. మనం చేత్తో పట్టుకోగలిగిన వేడి ఉంటే సరిపోతాయి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇట్లాగా ఫ్రై అయిపోయినాయండి. రెండు నిమిషాలు స్టవ్ ఆపేస్తున్నా. ఇవి కొద్దిగా చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా కాకుండా. మిక్సీ చేసి చూపిస్తా మీకు. ఇట్లా మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇట్లా పప్పుల్లా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా ఇట్లా చూపిస్తున్నట్టుగా చేసుకోవాలండి. ఒకేసారి మిక్సీని తిప్పేయకుండా కొంచెం ఒక్క 2 సెకండ్స్ ఆపి తిప్పితే చక్కగా ఇట్లా మధ్య మధ్యలో మనకి తినేటప్పుడు బాగుంటాయి ఇవి పలుకుల్లాగా. కొద్దిగా కిస్మిస్ అండి. ఒక 10-15 కిస్మిస్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసిన కిస్మిస్ని చక్కగా ఈ పౌడర్లో వేసేయాలండి. ఇట్లాగా చూపిస్తున్నట్టుగా ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు అంజీర్ ఫ్రూట్స్ అండి. ఇవి డైరెక్ట్ ఇస్తే పిల్లలు తినరు కదా. ఇట్లా కట్ చేసి చిన్నగా ఇట్లా స్వీట్స్ కానీ శాండ్విచ్లో కానీ వేసి పెట్టేయచ్చు. వాళ్ళకి తెలియకుండా చక్కగా తినేస్తారండి ఇవి. ఇవి మీ దగ్గర లేకపోతే ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అండి. ప్రాబ్లం ఏమి లేదు. అంజీర్ని స్కిప్ చేయవచ్చు. మీ దగ్గర లేకపోతే ఉంటే వేసుకోవచ్చు అండి. ఇవి కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవడమే. ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లంత ముక్కలు సరిపోతాయండి. ఇట్లా నీట్గా కట్ చేసుకుని ఇవి కూడా ఇట్లా బౌల్లో వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఈజీగా 5 నిమిషాలు కూడా పట్టదండి. మనకి బ్రేక్ఫాస్ట్గా తిన్నా చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా అడిగినా కూడా సూపర్గా చేసి పెట్టేయచ్చండి ఒక 5 నిమిషాల్లో. ఇది ఒకసారి ఇట్లా నీట్గా కలుపుదాం. ఇప్పుడు ఒక్క స్పూన్ అంటే ఒకే ఒక్క స్పూన్ ట్రూటీ ఫ్రూటీ అండి. మనకి నచ్చిన కలర్లు వేసుకోవచ్చు. ఈ వీడియో కూడా ఉందండి మన ఛానల్లో. కావాలంటే చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ట్రూటీ ఫ్రూటీని ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవచ్చో చేసి చూపించండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా చూడండి. ఇట్లా నేను 2 స్పూన్ తీసుకున్నాను. మనం తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ క్వాలిటీ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇవి మన ఇష్టం. ఇట్లా తీసుకొని శుభ్రంగా నీట్గా మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా 1-2 స్పూన్ ఎండి కొబ్బరి పొడి అండి. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మార్కెట్లో కూడా దొరుకుతుంది మనకి. ఇట్లా నీట్గా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లో ఫ్రూట్ జామ్ యాడ్ చేసుకుందాం. మనకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు అండి. నేను కిసాన్ జామ్ తీసుకున్నాను. ఫ్రూట్ జామ్ వేసాక చేతితోటే నీట్గా కలుపుకోవాలండి.
నేను 4 స్పూన్లు వేసాను. ఇది మనకి నీట్గా కలిపి చూపిస్తానండి. ఇట్లా నీట్గా కలుపుకోవాలండి. జామ్ నాకు 4 స్పూన్లు పట్టింది. కొంచెం ఎక్కువ చేసుకునేటప్పుడు అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి. జామ్ మట్టికి ఇట్లా కలుపుకునేటట్టు పెట్టుకుని వేసుకోవాలండి. జామ్ని, ఫ్రూట్ జామ్ని ఎంత పర్ఫెక్ట్గా కలవాలి. చక్కగా ఎంత సూపర్గా ఇది ఉట్టినా కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది ఇది. చక్కగా అన్నీ మిక్స్ అయ్యే వరకు నీట్గా ఇట్లా కలుపుకుని ఇది ఇప్పుడు ఇట్లా పక్కన పెడదాం. ఇప్పుడు ఇట్లా నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు, మన ఇష్టం. ఇట్లా చూపిస్తున్నట్టుగా ఈ బ్రెడ్ మీద ఈ స్టఫింగ్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి చక్కగా ఈవెన్గా. ఇట్లా నీట్గా పెట్టేసుకుని పైన ఒక బ్రెడ్ పెట్టేసుకోవడమేనండి. నేను ఇట్లా ఒక 3 రెడీ చేశానండి. వీటిని ఇప్పుడు కాలుద్దాం మనం. ఇదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా 1 స్పూన్ నెయ్యి అండి. నెయ్యి ఎక్కువ వేసి కాల్చుకున్నా బాగుంటుంది. అది కొంతమంది ఎక్కువ తినరు, కొంతమంది ఏమో తినాలా వద్దని ఆలోచించుకుంటారు కదా. ఏం లేదు, ఇట్లా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని మనం ముందుగా ఇట్లా రెడీ చేసి పెట్టిన ఈ బ్రెడ్ని ఇట్లా పెట్టేయాలి. హై ఫ్లేమ్లోనే, హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవచ్చండి బ్రెడ్ని. ఏం కాదు, ఇట్లా కాలిందో లేదో చెక్ చేసుకుని రివర్స్ చేసుకోవాలండి. చక్కగా కాలిపోయింది. చాలా ఫాస్ట్ అంటే ఎంత ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ అంటే ఇది అంత ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ నాకైతే. మీరు ఎప్పుడంటే అప్పుడు చేసుకుని తినేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, ఒక్కసారి అసలు మర్చిపోరంతే ఎంత బాగుంటుంది ఇది. చాలా బాగుంటుందండి. ఇట్లా కాలిందో లేదో చెక్ చేసుకుని తీసేసుకోవడమేనండి. ఎంత సింపుల్లో కదా, కాలిపోయింది పూర్తిగా. ఎంత బాగా కాలిందో, కొంచెం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. చక్కగా అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్లో కదా. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇట్లా ఫ్రై చేసుకోవడమేనండి స్టఫింగ్ పెట్టుకుని. ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటాయండి. పిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా చేసుకోండి. 5 నిమిషాలండి, చాలా సూపర్గా ఉంటాయి. ముందుగా కేక్ టిన్ తీసుకుని 1 స్పూన్ బటర్ అప్లై చేసుకోవాలండి. నెయ్యిని ఇట్లా ఈ గిన్నె అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కేక్ టిన్ మీ దగ్గర లేకపోతే స్టీల్ గిన్ కానీ సిల్వర్ గిన్ కానీ కొంచెం అడుగు దలసరిగా ఉండే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు నేను దీంట్లో బటర్ పేపర్ వేసాను చక్కగా. ఇప్పుడు ఇంకొంచెం బటర్ కూడా ఈ బటర్ పేపర్కి అప్లై చేసుకోవచ్చండి. ఇది రెడీగా ఇట్లా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 కప్ పెరుగు, నేను పెరుగుతో చేస్తున్నాను. కావాలంటే ఈ పెరుగు ప్లేస్లో 2 గుడ్లు వేసుకోవచ్చండి. ఎగ్స్తో చేసుకోవాలంటే 1 కప్ షుగర్ పౌడర్ అండి. పౌడర్ కాబట్టి 1 కప్ వేస్తున్నాను. షుగర్ వేసుకుంటే 1/2 కప్ సరిపోతుంది.
పావు కప్ తో ఆయిల్ అండి. పల్లీల నూనె నువ్వుల నూనె కాకుండా మనం కర్రీ చేసుకునే ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది నీట్గా విస్కతో చక్కగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఇట్లా విస్క్ చేసుకుంటూ ఉండాలండి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది. షుగర్తో అయితే లేట్ అయిద్దండి, షుగర్ పౌడర్ వేసుకుంటేనే చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది. ఇట్లా నీట్గా బీట్ చేసుకున్నాక ఇట్లా ఒక జాలి గరిటె పెట్టుకొని దీంట్లో 1 కప్తో అయితే మనం షుగర్ పౌడర్ వేసాము అదే కప్తో మైదా పిండి వేస్తున్నాను నేను. కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. నేను మైదా పిండితో చేస్తున్నాను. ఇట్లా నీట్గా జల్లించేసుకోవాలి. ఇట్లా నీట్గా జల్లించుకున్నాక దీంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, 1 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఇవి కూడా చక్కగా ఇట్లా జల్లించేసుకోవాలి నీట్గా. ఇప్పుడు చాలా నీట్గా కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇట్లా చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, చాలా అంటే చాలా నీట్గా. ఇట్లా కలుపుకున్నాక కొంచెం గట్టిగా అయింది కదండి, దీంట్లో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1-2 స్పూన్లు యాడ్ చేసుకుందాం. ఒకేసారి పోయకుండా ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుందామండి. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇట్లా 1/4 స్పూన్ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ థిక్గా కాకుండా, మరీ పలచగా కాకుండా ఇట్లా చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. నీట్గా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాక దీంట్లో 1/4 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అండి. ఇది మీ దగ్గర లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకుందాం. ఇట్లా నీట్గా కలిపేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో ఈ బ్యాటర్ని పూర్తిగా వేసేసుకోవాలండి. చక్కగా చూపిస్తున్నట్టుగా ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక చక్కగా ఈవెన్గా పిన్నిని ఈ టిన్ని ఒకసారి కేక్ టిన్ని 2 టైమ్స్ ఇట్లాగా ట్యాప్ చేయాలండి. ఇట్లా ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నానండి. ఇది 1-10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి మూత పెట్టి. ఇట్లా నేను ముందుగానే చేశాను. ఇప్పుడు ఈ కేక్ గిన్నె ఇట్లా పెట్టేసుకోవాలి. చక్కగా చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలండి. మూత పెట్టి 30-35 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. చాలా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. మీరు ఓవెన్లో చేయాలనుకుంటే కనుక 180 డిగ్రీస్ సెల్సియస్ మీద 35 మినిట్స్ సరిపోద్దండి. 30 మినిట్స్ టు 35 మినిట్స్ టైం పట్టిద్ది. ఇది నేను బేక్ అయ్యాక చూపిస్తాను. ఇది అప్పుడప్పుడు చూసుకోకూడదండి. 20 మినిట్స్ దాటాక ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎక్కువసార్లు ఇట్లా మూత తీసిన కేక్ అనేది పొంగదండి, స్పాంజిలా రాదు. ఇవన్నీ టిప్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది బేక్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. కేక్ బేక్ అయ్యేలోపు కేక్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ బటర్ అండి. నేను ఈ బటర్ని ఇంట్లోనే తయారు చేశాను, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇది కూలింగ్ తగ్గేంత వరకు ఇట్లా బయటే ఉంచాలండి. ఇట్లా కూలింగ్ తగ్గాక చక్కగా విస్కర్తో కానీ బీటర్తో కానీ చక్కగా బీట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం మెల్ట్ అయ్యాక ఈ బటర్లో కొద్దిగా 200 గ్రామ్స్ బటర్ అండి,
100 ग्राम्स शुगर पाउडर తీసుకోవాలి ఒకేసారి యాడ్ చేయకుండా ఒక 3 టైమ్స్ యాడ్ చేసుకోవాలి ఒకసారి వేస్తే మనకి ఇట్లా చేయడం చాలా కష్టంగా అనిపిస్తది ఇట్లా తిప్పుకుంటూ వేసుకుంటూ చేసుకోవాలి నీట్ గా మనకి క్రీమ్ లో ప్రిపేర్ అయ్యేంత వరకు తిప్పుకోవాలండి చక్కగా नीट बीट चक्कर इलागे क्रीम लच्चेवरकू टाइम पड़ती 20 मिनट टाइम पड़ती इला ऐडकू शुगर पाउडर बीट चक्कर इनका नैन 4 टाइम ऐडा बटर अने मेल्टी इप्ड फ्री तिगत मन की विस्कर चक्कर यह क्रीम चक्कर इंत क्रीम रेडी अवानी नाकू 25 टाइम पट्टी करेक्ट इंत सूपर गो मन इंटे क्रीम केक क्रीम ఇటువంటి ఖర్చు పట్టకుండా చక్కగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత సూపర్ గాను ఇది కొంచెం లూజ్ గా అయినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక్క దీంట్లో ఒక్క నాలుగే నాలుగు డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అండి ఇట్లా స్మెల్ రాకుండా ఉండడం కోసమే ఇంకొకసారి ఇట్లా కలుపుకొని इदिट्ला लूज पड़ती कदमी इला पड़कूद कुछ गट्टिगा उंडाली पद निमिषालु दीन्नी डीप फ्रिज लो पेट्टुकुंदाम इप्पुडु ओकसारी मूत तीसी चूद्दामंडी इला नाइफ तो गानी टूथ पिक तो गानी चूस्ते नीट गा रावालनि मनकी इला ई केक बेक अवडानिकी नाकु करेक्ट गा 30 निमिषालु टाइम पट्टिंदंडी ఇది చాలా జాగృతగా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం చల్లారాలి ఇది స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని ఒక కప్ తో పంచదార వేసుకుందామండి ఒక రెండు కప్పులు వాటర్ పోసుకుందాం ఇది షుగర్ సిరప్ కోసమండి ఇది ఇట్లా షుగర్ పూర్తిగా కరిగిపోవాలి పాకంతో పనేమీ లేదండి షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోద్ది మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోద్ది 3-3 నిమిషాల్లో హై ఫ్లేమ్ లో షుగర్ మొత్తం కరిగిపోయిందండి స్టవ్ ఆపేసుకున్నా కేక్ చల్లారాక మీకు చూపిస్తాను నేను పూర్తిగా కేక్ చల్లారిపోయిందండి చక్కగా ఒకసారి ఇట్లా చాక్ తో గాని చూపిస్తున్నట్టు इला प्लेट इला उलटा पे नीट वी असल चाल नीटे नीट मन की केक अने दीनमीद बटर पेपर तीसक सूपर गा स्पांजी गा मन की केक अने चाला बागे कदमी इप्ड दी कटक चक्कर मामूल चाक तो काकंडा इला जिग जाग चाक तो कटकमी
ఎంత స్పాంజీగా మనకి కేక్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఇది వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి ఇట్లా పక్కన పెట్టుకుని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న క్రీమ్ని ఇట్లా మళ్ళీ గట్టిగా అయిపోయింది కదండి, మళ్ళీ క్రీమ్లా చేసుకోవాలి, నీట్గా బీట్ చేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్నట్టుగా బీట్ చేసుకోవాలి. ఇది మళ్ళీ క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు బీట్ చేయాలండి. ఇట్లా ఒక 10 నిమిషాలు బీట్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది సూపర్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం కేక్ని డెకరేట్ చేసుకుందాం. ముందుగా ఇటువంటి గిన్నె ఇట్లా పెట్టుకొని నీట్గా ఇట్లా పెట్టుకుని దీనిపైన ఇట్లా మనకి కేక్స్ ఇట్లా బేకరీలో ఇస్తారండి, ఇవి కావాలంటే. నేను బేకరీలో తీసుకున్నాను. ఇట్లా ఇది రెడీగా దీనిపైన కొద్దిగా ఈ క్రీమ్ని ముందుగా పెట్టుకోవచ్చు. ఇట్లాగా చూపిస్తున్నట్టుగా కొంచెం క్రీమ్ని అప్లై చేసుకోవాలండి. ముందుగా ఇట్లా అడుగున భాగాన్ని ముందు ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా ఫోర్క్తో చూపిస్తున్నట్టుగా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనం వేసే షుగర్ సిరప్ అనేది చాలా నీట్గా పడుతుందండి లోపల వరకు. ఇట్లా ఎన్ని హోల్స్ పెట్టుకుంటే అంత మంచిదండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ అండి, దీన్ని చాలా ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే కూల్ కేక్ అనేది చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. మనకి కేక్ అనేది ఫుల్గా తడిచిపోయేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా మనం పట్టుకుంటే ఇట్లా మునిగిపోవాలండి, అట్లా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్రీమ్ వేసుకుందామండి. చక్కగా ఈ క్రీమ్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడమే. ఇట్లా క్రీమ్ని అప్లై చేసుకున్నాక మనం మిగతా కేక్ని కూడా ఇట్లా పెట్టేసుకుందామండి పైన. ఇట్లా పెట్టేసుకోవడమే. దీనికి కూడా ఇట్లా ఫోక్తో చూపిస్తున్నట్టుగా నీట్గా బెజ్జలు పెట్టేసుకోవాలండి. ఇట్లాగా ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగా మనకి షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకునిద్ది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన నీట్గా షుగర్ సిరప్ అప్లై చేసేసుకోవడమే. ఇట్లా పూర్తిగా దీనికి కూడా బాగా షుగర్ సిరప్ అప్లై చేశానండి చక్కగా. దీనికి కూడా పైన నీట్గా ఈ క్రీమ్ అప్లై చేసేసుకుందాం. ఇట్లా పెట్టుకుంటే ఇట్లా రౌండ్గా చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇట్లా నీట్గా రౌండ్గా ఇట్లా తిరుగుతుందండి మనకి చక్కగా ఇట్లా పెట్టుకోవడం వల్ల. ఇట్లా చూపిస్తున్నట్టుగా మనకి చక్కగా ఇట్లా అప్లై చేసుకోవాలి చాలా నీట్గా. ఇట్లా నీట్గా సెట్ చేసుకుని ఒక టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి చక్కగా. ఇట్లా నీట్గా ఇప్పుడు ఇది ఇట్లా పక్కన పెట్టుకుని మామూలుగా ఒక పాలిటిన్ కవర్ ఇట్లా తీసుకుని ఒక గ్లాస్లో పెట్టుకుని చక్కగా దీంట్లో క్రీమ్ వేసుకుందామండి. ఒక సైడ్కి చూపిస్తున్నట్టు ఇట్లాగా ఇట్లా క్రీమ్ను వేసుకుని చక్కగా ఒక సైడ్కి వచ్చేటట్టుగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటేనండి. దీనికి చక్కగా ఇట్లా ఒక రబ్బర్ని పెట్టేసుకోవాలి టైట్గా. ఇట్లా పెట్టుకున్నాక చక్కగా చివరి కొద్దిగా కొంచెం అంటే కొంచెం కట్ చేసుకోవాలండి. కొంచెమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మీద
మనకి నచ్చినట్టు వేసేసుకోవడమేనండి. చక్కగా ఈ క్రీమ్లో కావాలంటే మనం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్ యాడ్ చేయలేదు. ఇట్లా సైడ్ కూడా ఇట్లా నచ్చినట్టు డిజైన్ కింద పెట్టేసుకోవడమేనండి. ఇట్లా నచ్చినట్టు పెట్టుకోవడమేనండి. ఇట్లా క్రీమ్ మిగిలిపోతే ఏ ప్రాబ్లం లేదు. ఇది డ్రిప్ ఫ్రిడ్జ్లో చిన్న బాక్స్లో పెట్టుకుని పెట్టేసుకోవచ్చు అండి. 15 రోజుల వరకు ఇది ఫ్రెష్గానే ఉంటుంది. డ్రిప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్రీమ్ మిగిలితే కనుక. నేను ఇట్లా కేక్ పైన డెకరేషన్ చేసే షుగర్ బాల్స్ తీసుకున్నానండి. మనకి నచ్చినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా వేసుకుందాం దీని పైన. ఇట్లా సైడ్ కూడా ఇట్లా చూపిస్తున్నట్టు పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. చక్కగా ఇట్లా వేసుకోవాలి. మనం చేతితో పెట్టే కన్నా ఇట్లా చూపిస్తున్నట్టు వేసుకుంటేనే మనకి కేక్ అనేది మంచి లుక్ వస్తుందండి. దీని మధ్యలో చెర్రీస్ పెడుతున్నానండి. మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా రెడీ అయ్యాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో, మామూలు ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు చక్కగా. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఇంట్లోనే ఈజీగా వెనీలా కూల్ కేక్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించాను కదా ఫ్రెండ్స్, అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే. ముందుగా ఇట్లా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. దొండకాయలు, పచ్చిమిర్చి, మామిడికాయ, కొత్తిమీర, దొండకాయ ముక్కల్ని ఇట్లా మనకు నచ్చినట్టు కట్ చేసేసుకోవచ్చు. మనం కారం కొంచెం ఎక్కువ తినగలిగితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి, తక్కువ అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇట్లా పచ్చి మామిడికాయని ఇట్లా ఇవన్నీ పచ్చివేనండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఇట్లా ఒక బౌల్లో వేసుకుని ఇట్లా నీట్గా దీంట్లో 1 స్పూన్ సాల్ట్ అండి ఇట్లా వేసేసుకోవాలి. సాల్ట్ని ఇట్లా వేసుకుని మన చేతితోటే గట్టిగా పిండాలండి. దొండకాయ ముక్కలు కొంచెం పసరుగా ఒగరేమన్నా ఉంటే, ఇట్లా పచ్చివి మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇట్లా చూపిస్తున్నట్టుగా కొంచెం నలుపుతూ పిండుకోవాలండి. ఇట్లాగా ఇట్లా 1-2 నిమిషాలు ఇట్లా గట్టిగా నలిపేయాలండి. ఇట్లా నలిపేశాక ఇట్లా గట్టిగా పిండుకోవాలి చేతితోటే చక్కగా. ఇట్లాగా ఇట్లా ప్లేట్లో పెట్టేసుకోవాలండి నీట్గా. ఇట్లా పచ్చి దొండకాయ ముక్కల్ని ఇట్లా సాల్ట్ వేసి పిండడం వల్ల చక్కగా ఇట్లా పసరు ఇట్లా వచ్చేస్తుందండి మనకి చక్కగా. ఇట్లా నీట్గా ఒగరుగా కూడా అనిపించదు. ఇప్పుడు మనకి ఇట్లా రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక 7-8 ఎల్లుల్లిపాయ రాగులండి పచ్చివే ఇట్లా ముందుగా వేసేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర అండి, ఇది కూడా ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండి, మనం ఆల్రెడీ దొండకాయ ముక్కల్లో వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలండి వీటిని. ఇట్లా ఒకసారి జస్ట్ అట్లా మిక్సీ తిప్పాక ముందుగా దీంట్లో
పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. పచ్చి వేయి కూడా ఇట్లాగా పచ్చిమిర్చిని జస్ట్ ఒక్కసారి తిప్పితే సరిపోద్దండి. తిప్పి చూపిస్తా మీకు. ఇట్లా ఒక్క తిప్పు తిప్పాలండి. ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఇట్లా వేసేసుకుని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం మిక్సీని ఆపుతూ తిప్పుతూ పచ్చడిని ఇట్లా మిక్సీ చేసుకోవాలండి. చేసి చూపిస్తా మీకు. రోట్లో అయితే ఇది ఇంకా బాగుంటుంది, రోట్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా నీట్గా మిక్సీ చేసుకోవాలండి. చక్కగా కొంచెం మధ్యలో దొండకాయ ముక్కలు ఉన్నా ఏం కాదండి, చక్కగా బాగుంటుంది మనకి తినేటప్పుడు. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి పచ్చడిని. దీంట్లో మామిడికాయకు బదులు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1-4 స్పూన్ల ఆయిల్ పడుతుందండి ఈ పచ్చడికి. తాలింపుకి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దంచిన వెల్లుల్లి అండి, 1-7 వెల్లుల్లి వేసుకోవచ్చు రాకల్ని ఇట్లాగా. 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ పొట్టిమినపప్పు అండి, సాయి మినపప్పు అయినా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మొత్తం ఫ్రై అయిపోవాలండి. చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. 1/4 ఎండుమిర్చి అండి. నేను కట్ చేయకుండా వేసాను, కావాలంటే ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవచ్చు. కొద్దిగా చిటికెడు ఇంగు అండి, నచ్చకపోతే మానేయచ్చు, నచ్చితే వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఇట్లా పచ్చళ్ళలో వేసుకుంటే ఇంగువ. కొద్దిగా కరివేపాకు, తాలింపు బాగా వేగిందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసిన పచ్చడి దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా తాలింపులో పచ్చడి వేసాక 1-5 నిమిషాలు చాలా చిన్న మంటలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి చక్కగా. అప్పుడు దీంట్లో పచ్చి వాసన అంతా పోయిద్ది మనకి. పచ్చడి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. చిన్న మంటలో 1-5 నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇంత సింపుల్గా మనకి ఎంతో ఈజీగా 5-5 నిమిషాల్లో మనకి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా చాలా చిన్న మంటలోనే 5-5 నిమిషాలు ఇట్లా చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. నీట్గా మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా కూడా చేసేయచ్చు పచ్చడి. స్టవ్ మీద ఒక దాక పెట్టానండి.
స్టవ్ ఆన్ చేసుకుని మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీకి కొంచెం 4 స్పూన్ల ఆయిల్ పట్టిద్దండి. 1/2 కిలో మటన్కి ఒక 4 స్పూన్లు వేశాను నేను. ఒక 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి నేను. 1/2 కిలోకి ఒక 3 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇట్లాగా హై ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు వేగించుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి ముక్కలండి, ఇది కూడా వేసేసుకున్నా. హై ఫ్లేమ్లో బాగా వేగించుకోవాలి. ఇట్లా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఇట్లా వేగించుకున్నాక మూత పెడదామండి తొందరగా మగ్గుతాయి. మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. ఒకసారి చూద్దామండి. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొంచెం బాగా మగ్గిపోయిన ఉల్లిపాయలు ముందుగా కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేద్దాం దీంట్లో. మటన్ వేసి ఇట్లా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇట్లా వేగించుకోవాలండి. ఇట్లా ఒక 2 నిమిషాలు వేగించుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉల్లిపాయల్లో మటన్ని మగ్గనివ్వాలండి. కుక్కర్లో కాకుండా ఇట్లా ఒకసారి వండుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది కర్రీ ఇట్లాగా. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. 5 నిమిషాలు ఇట్లా ఉల్లిపాయల్లో మటన్ నీట్గా మగ్గాలి. ఇట్లా మగ్గితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకోవాలి, పచ్చి మసాలా పేస్ట్ ఫ్రెండ్స్. ఈ పేస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలండి, గసగసాలు. ఇవి మిక్సీ చేసి వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా 1/2 కిలో మటన్కి ఒక 2 స్పూన్లు పట్టిద్దండి. ఇది ఎక్కువ మసాలాలు తినలేని వాళ్ళు అయితే ఒక స్పూన్ సరిపోదు ఫ్రెండ్స్. ఇట్లా ఈ పేస్ట్ ఇట్లా ఈ కర్రీస్కి చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు వేసుకున్నా, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. ఈ కర్రీకి సరిపడా కళ్ళుప్పు వేస్తున్నానండి 1 స్పూను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, నేను కళ్ళుప్పు వేస్తున్నాను. ఈ కర్రీకి సరిపడా ఒక 2 స్పూన్లు కారం అండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు అన్నీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకుని ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఉప్పు కారం మసాలాలు అంతా నీట్గా సెట్ అవుతాయండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉంచుకున్నాం. నీట్గా 5 నిమిషాలు అట్లా నీట్గా అయిపోయాక ఒకసారి కలుపుకోవాలి. చక్కగా మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే కర్రీ. మనం వేసిన మసాలా చాలా బాగుంటుందండి. దీనికి ఇట్లాగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మంటని. ఒక గ్లాస్ వాటర్ అండి యాడ్ చేసుకుందాం దీంట్లో. నేను కొంచెం ఇంత పెద్ద గ్లాస్తో వేసాను. ఇట్లాగా 1 గ్లాస్ సరిపోద్ది, లేదా కప్స్లో వేసుకుంటే ఒక 2 కప్పులు పట్టుద్దండి. వాటర్ కొంచెం ఎక్కువ పట్టిద్ది. ఇట్లాగా మనం మటన్ ముక్క ఇట్లా ములగాలండి. ఇట్లా వేసుకోవాలి వాటరు. దీన్ని ఇప్పుడు 15 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మనం కర్రీ కుక్ చేసుకుందాం.
మూత తీసి చూద్దామండి. హై ఫ్లేమ్లో 15 నిమిషాలు ఇట్లా కర్రీ చూసారా ఉడికిపోయింది, కొంచెం వాటరు తగ్గిపోయింది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది పచ్చి జీడి గింజల జీడిపప్పు అండి. ఇది ఇట్లా పచ్చి జీడిపప్పు చాలా సూపర్గా ఉంటుందండి కర్రీలో. ఇట్లాగా ఒకవేళ మామూలు జీడిపప్పు వేసుకుంటే నానబెట్టుకోవాలండి. 1 గంట 2 గంటల ముందు నానబెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీస్లో. ఇట్లా పచ్చిది వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. మనం జీడిపప్పు కర్రీస్లో వేసుకునేటప్పుడు మామిడికాయ జీడిపప్పు అట్లాగా నానబెట్టి 1 గంట 2 గంటల ముందు వాటర్లో నానబెట్టుకుని జీడిపప్పుని వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఇట్లా వేసేసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, మసాలాలు అన్నీ ఒకసారి చూసుకోవచ్చండి. ఇప్పుడు నాకు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గాను. సరిపోకపోతే మనం తగ్గితే వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలలో మన కర్రీ రెడీ అయిపోద్దండి. మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోద్ది మీడియం ఫ్లేమ్లో. 1 10 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒకసారి మన కర్రీని చూసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయిందండి. చక్కగా నీట్గా ఇట్లా ఈ టైమింగ్స్ ఇట్లా పెట్టుకుని కర్రీ 1 4 నిమిషాలు మనం కేటాయిస్తే సూపర్ కర్రీ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. మనకి అసలు మర్చిపోలేరు మీరు, అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఇట్లాగా మెత్తగా కూడా ఉడికిపోద్ది ఎటువంటి డౌట్ లేకుండా ఇట్లా మగ్గనిచ్చుకుంటే. ఎంతో టేస్టీ టేస్టీ మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఫైనల్గా దీంట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర అండి కొంచెం వేసుకున్నాం. కర్రీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఈ మటన్ జీడిపప్పు కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇది ఇట్లా ట్రై చేయండి. ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఫ్రెండ్స్ ఈ కర్రీ. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్ అండి. చపాతీ పుల్కాస్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇట్లాగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ముందుగా 1 చిన్న కప్ పెసరపప్పు అండి ఇట్లాగా 1 స్టీల్ గిన్నెలో వేసేసుకోవాలి. నీట్గా శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలండి. ఇట్లా 2 సార్లు కడిగేసుకుని శుభ్రంగా వాటర్ని వంచేసుకోవాలి. ఇట్లా శుభ్రంగా కడిగేసుకున్నాక ఈ కప్తోటే 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. కరెక్ట్గా 2 కప్పులు. ఇది ఇట్లా నానే పని లేదండి. ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 10 నిమిషాలు ఈ పప్పు ఉడకాలి. 10 నిమిషాలు ఉడితే సరిపోద్దండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇట్లా 1 10 నిమిషాలు ఈ పెసరపప్పు ఉడికితే సరిపోద్దండి. ఎక్కువ ఉడికే పని లేదు, మరీ సాఫ్ట్గా ఉడికే పని లేదండి. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇది ఇట్లా దింపేసి పక్కన పెట్టేసుకుందాం మనం ఈ పప్పుని. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని 1
రెండు స్పూన్ ఆయిల్ అండి. దీంట్లో ఒక 10 వెల్లుల్లిపాయలు ఇట్లా నీట్గా పైన పొట్టు ఒలిచేసుకోవాలండి. ఇట్లా నచ్చితే ఇట్లా వేసుకోవచ్చు, లేదా దంచైనా వేసుకోవచ్చు. ఇట్లా నేను ఒలిసి వేసుకున్నాను ఆయిల్లో. దీంట్లో ఒక 1/2 స్పూన్ ఆవాలండి, 1/2 స్పూన్ జీలకర్ర. ఇట్లా నీట్గా ఫ్రై చేసుకోవాలండి వీటిని. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇట్లా వేగించుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేగాలి. వెల్లుల్లిపాయలు ఇట్లా కొంచెం వేగాక దీంట్లో ఒక 4 ఎండుమిర్చి అండి ఇట్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఇట్లా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా తాలింపు బాగా వేగిపోయిందండి. చక్కగా ఇట్లా వేగాక మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా వేగించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి, ఇట్లా సన్నగా తరిగాను నేను, ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇవి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 1-2 నిమిషాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టమాటా ఇట్లా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇట్లా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. నేను 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా పసుపు 1/2 స్పూన్ పసుపు అండి. ధనియాలు, జీలకర్ర, డ్రై రోస్ట్ చేసి పౌడర్ అండి ఇది మిక్సీ చేసింది. ఈ పొడి వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. చాలా బాగుంటుందండి ఇట్లాగా. ఇట్లా ఒకసారి నీట్గా కలిపేసుకుని మూత పెట్టాలండి. 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి. చక్కగా మగ్గిపోవాలండి ఇవన్నీ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని. ఒకసారి మూత తీసి చూసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇట్లా చక్కగా టమాటా అవి సాఫ్ట్ అయిపోయినాయి నీట్గా. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి నీట్గా ఆకుల్ని తుంచి. పొన్నగంట ఆకు అండి ఇది. ఇట్లా నీట్గా కడిగేసుకోవాలి 1-2 సార్లు. ఇట్లా ఆకుల్ని కట్ చేసేసుకుని ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను ఇట్లా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని. ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకుని 1-2 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా 2 నిమిషాలు ఇట్లా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇట్లా కొంచెం వాటర్ ఉన్నాయి దీంట్లో, కొద్దిగా ఆ వాటర్తోటే యాడ్ చేసేసుకోవచ్చండి. ఇట్లా యాడ్ చేసుకుని నీట్గా కలుపుకోవాలి. చాలా నీట్గా కలిపేసుకుని 2 కప్పులు వాటర్ సరిపోతాయండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో. నేను వేయట్లేదు.
ఇట్లా పెసరపప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకోవాలి. నాకు ఒక కప్పు పప్పుకి 3 కట్టలు వేసుకున్నానండి పొన్నగంట ఆకు. నేను దీంట్లో కారం యాడ్ చేయలేదు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి చేసాం కదా, ఆ కారం సరిపోతుంది. ఇంకా కారంగా కావాలనుకుంటే 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మెయిన్గా కంటికే మంచిదంటారు, కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ కర్రీ వల్ల, ఈ ఆకుకూర వల్ల, పొన్నగంట ఆకుకూర వల్ల. షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుందండి, కనీసం వారానికి ఒకసారైనా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిద్దండి, కొలెస్ట్రాల్ కూడా తగ్గిద్ది. ఈ పొన్నగంట ఆకు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తప్పకుండా ఇట్లా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా, కనీసం వారానికి ఒక్కసారైనా ఇట్లా కర్రీని చేసుకుని తినండి. పప్పులో వేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. తిని ఇట్లా మూత పెట్టి, చక్కగా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే 1-5 నిమిషాలు సరిపోద్దండి ఈ కర్రీకి. ఇట్లాగా ఒకసారి మూత తీసి చూద్దామండి. మీడియం ఫ్లేమ్లో నీట్గా మనకి పొన్నగంటి కూర, పెసరపప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 5-5 నిమిషాలు చాలా ఫాస్ట్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగా పప్పుని, ఈ పప్పుని ఇట్లాగ ఫాస్ట్గా చాలా తొందరగా కూడా అయిపోద్దండి. కొంచెం ఉప్పు సరిపోతే చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా పొన్నగంట ఆకు పప్పు, పెసరపప్పు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇట్లా చేసుకుంటే, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను స్టవ్ ఆపేస్తున్నాను. మనం ఆకుకూర చాలా తొందరగా కుక్ అయిపోద్ది. ఈ ఆకుకూర అనేది అన్ని ఆకుకూరల కన్నా ఈ పొన్నగంటి కూర అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్దండి, చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. ఇట్లాగా ఎక్కువసేపు ఆకుకూర వేసాక ఏదైనా సరే ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి, దీంట్లో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి ఆకుకూరలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీని. ఇట్లాగా ఈ పప్పుని మనం ముందుగా మామిడికాయ పులిహోరకి రైస్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. అన్నం ఇట్లా వండుకున్నాను నేను, వండేటప్పుడే రైస్లో పసుపు వేసేసుకుని పదునుగా వార్చుకోవాలండి. ఇట్లా చూపిస్తున్న విధంగా అన్నాన్ని వార్చుకుంటే పులిహోర చాలా చాలా సూపర్గా సెట్ అయ్యింది ఫ్రెండ్స్. ఏ పులిహోర చేసుకున్నా రైస్ ఇట్లా వండుకుని వార్చుకోవాలండి. పొదునుగా పసుపు వేసేస్తే మంచి కలర్గా వస్తుంది. ఇట్లా అన్నం వార్చుకున్నా కదా పొదునుగా ఉండి, ఇది ఒక బేషనీలో చల్లారు పెట్టుకోవాలండి. ఇప్పుడు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా అన్నం వండేటప్పుడే పసుపు వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇట్లా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం మామిడికాయ పులిహోర కోసం కొంచెం మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 స్పూన్ పచ్చెనగపప్పు అండి, ఆయిల్ వేయకుండా 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పొట్టు మినప్పప్పు, 1 స్పూన్ 1/2 స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా 1/2 స్పూన్ మెంతులండి, ఎక్కువ వేయకూడదు, కొంచెమే. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. వేగించుకుందాం మొత్తం అన్నీ కలిపి. బాగా డ్రై రోస్ట్ అయిపోయినాయండి. ఇట్లా
ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆపేసి ఇది చల్లారాక ఇవి మిక్సీ పట్టుకోవాలండి. ఇది పౌడర్ లాగా చల్లారాలి. ఇప్పుడు ఇదే కళాయిలో మనం పులిహోర తాలింపుకి ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 స్పూన్లు పట్టిద్ది ఆయిల్. నేను 2 కప్పుల రైస్ ఉడికించుకున్నాను కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. మనం తక్కువ చేసుకుంటే క్వాలిటీ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వెయిట్ ఎక్కింది. ఒక చిన్న కప్తో పల్లీలు వేరుశనగలు వేసుకున్నాను దీంట్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు పల్లీలు కొంచెం ఒక 2 సెకండ్స్ వేగాక ముందు పల్లీలు వేగాలి. పల్లీలు వేగినాయండి. దీంట్లో 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు అండి, పొట్టు మినపప్పు వేస్తున్నాను నేను, 1 స్పూన్ ఆవాలు, 6-7 ఎండుమిర్చి. ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే, మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా మొత్తం నీట్గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, దీంట్లో కొద్దిగా ఇంగు వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం అంటే కొంచెం ఇంగువ. తాలింపు నీట్గా వేగింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక మీడియం సైజ్ మామిడికాయని తురిమిట్లా పెట్టుకున్నాను, వేసేసుకుంటున్నా. వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా మామిడికాయ తురుము వేసాక ఒక 5-6 నిమిషాలు ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా బాగా వేగిపోయిందండి. ఆయిల్ చూసారా, ఇట్లా నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1-2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. నేను పసుపు వేయలేదండి దీంట్లో. మనం ఆల్రెడీ నేను రైస్ ఉడికించేటప్పుడు పసుపు వేసాను కదా, అందుకు పసుపు వేయలేదు. ఇది ఇట్లా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, మినపప్పు, శనగపప్పు ఇట్లా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇవి ఇట్లా పౌడర్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా కొంచెం బర్క్ బర్క్గా చేసుకోవాలి, బాగుంటుంది ఇట్లాగే. ఇప్పుడు మనం పులిహోర కలుపుకుందాం. ఈ రైస్లో ఇట్లా కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం పచ్చళ్ళు ఇట్లా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం జస్ట్ ఇట్లాగే వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఇట్లా ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు, ఇట్లా పచ్చి కరివేపాకు ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడరు వేసేసుకుందాం. నేను దీనికి సరిపడా పట్టుకున్నానండి. మనం ఎక్కువ చేసి కూడా స్టోర్ చేసి కూడా ఉంచుకోవచ్చు. ఇట్లా చేసుకున్నది 3-4 నెలల వరకు ఉంటుందండి ఒక డబ్బాలో పెట్టుకుంటే. ఒకసారి నీట్గా కలుపుదాం.
ఇట్లా నీట్గా కలిపేసుకుని ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. దీంట్లో ఒకేసారి వేసుకోకుండా కొంచెం అట్లా పక్కన పెట్టి కలుపుకుని చూసుకుంటే మనకు అన్నీ సరిపోయినాయి లేదో కరెక్ట్గా తెలుస్తుందండి. ఒకసారే చూసుకోకూడదు, ఒకసారి వేసేసుకోకూడదు. ఇట్లా కొంచెం చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలి క్వాలిటీ అనేది. ఇట్లా నీట్గా కలిపేసుకోవాలండి. చాలా చాలా బాగుంది, నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. సూపర్గా ఉంది, ఎంత తిన్నా తినే కొలది తినాలనిపిస్తుంది, అంత బాగుందండి. కొత్తగా తెలియని వాళ్ళు ఇలా కొత్తగా ట్రై చేయండి. ఈ పౌడర్ ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది. నిమ్మకాయ పులిహోర కూడా చాలా బాగుంటుందండి. ఇది పౌడరు అట్లా చేసుకుని పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు మనం. ఇట్లాగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.